సాయిచంద్ మరణ పత్రం విన్న తర్వాత రెండు మూడు రోజులు నేను మనిషికి కాలేదు. నా చేతుల్లో పెరిగిన పిల్లవాడు, కన్నీళ్ళు కష్టాలు దుఃఖమంతా ఒలపోసుకున్న వాళ్ళమ్మ. ఏ కష్టం వచ్చినా మా కాడికి వచ్చేవాడు కుమిరి వెంకన్న, నేను మీ అందరం కూర్చొని ఓదార్చుకునే వాళ్ళం. అలాంటి తమ్ముడు లేడు అనేది ఇప్పటికీ కూడా నేను జీర్ణం చేసుకోలేకపోతున్నాను. అందుకనే నువ్వు చచ్చినట్లేదు అబ్బాయి, అసలు నాలుగు రోజులు బతికినా కానీ ఒక ఉరుములాగా ఉరిపావు, ఒక మెరుపులాగా మెరిచావు. పాటగాడు చచ్చిపోతాడ్రా, వాడు ఎప్పుడు బతికే ఉంటాడు జనం నాలుకల్లో అని నేను ఆ గీతాన్ని రాయటం అనేది జరిగింది. ఈ గీతానికి అద్భుతంగా నందన్ రాజు చాలా బాగా పాడాడు, సంగీతం చేశాడు. అనేక పాటలు ప్రసాద్ అయితేంది, ఇంకా చాలా మంది కవులు రచయితలు అందరు కూడా రాస్తున్నారు. సాయిచంద్ వచ్చిన నేపథ్యం గనక మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో భయంకరమైన దొరతనం ఉన్నది. ఇక్కడ ఎక్కడ ముట్టుకున్నా గానీ దొరలకు గడీలకు వ్యతిరేకంగా కొట్లాడిన చరిత్ర మనకు అవపడతా ఉంటది. ఒక ఐలమ్మకు పడతా ఉంటది, ఒక భీమిరెడ్డి నరసింహారెడ్డి అగుపడతా ఉంటాడు, ఒక హైదరాబాద్ లో ముగ్ధుని మోహినొద్దీన్ అగుపడతా ఉంటాడు, ఒక గూడంజే వచ్చాడంటే ఆ ఊరు మనదిరా, ఈ వాడ మందిరా, దొర ఏందిరా, వాడి పీకుడు ఏందిరా అని ఊరూరు బహిరంగ సభలు పెట్టి లక్షలాది మందిని కదిలించిన చరిత్ర ఇక్కడ మట్టికి ఉంది. ఆ పౌరుషం ఉంది, ఇక్కడ ఆవేదన ఉంది, ఆత్మీయత ఉంది. అలాంటి ఒక ఆవేశంతో కాదు, ఒక పాలీషుడు ఏరియా నుంచి, ఒక గోరెనేంగన పుట్టిన కా నుంచి, ఓ పాలమూరు ఏరియా నుంచి ఒక పిల్లవాడు ఓ బ్లాక్ గా అవుపడుతూ నల్లగా మాకు కనిపించాడు. అయ్యమ్మ ఎంత చక్కని పిల్లగాడు, ఎంత చక్కని గొంతు! ఆ కానూరు తాతతోటి పక్కలు పడుకునేవాడు. తమ్ముడు ఇలా 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 అని చెప్పాడు. చెప్పిన తర్వాత అలా క్రమంగా మా తోటి తిరగటం మొదలు పెట్టాడు. నేను ఫస్ట్ పాట ఇండియన్ మార్క్స్ అంబేద్కర్, అంబేద్కర్ యొక్క ఆత్మీయత ఏదైతే ఉందో, అంబేద్కర్ యొక్క డెమోక్రసీ ఏదైతే ఉందో, అంబేద్కర్ యొక్క మార్క్సిజం ఏదైతే ఉందో నేను చెప్పినప్పుడు నా వెంట కూకొని నెలల తరబడి నాతో చర్చించి, అన్నా నేను పాట పాడతానని, జగోరే జాగో అంబేద్కర్, జగత్ జన నేత అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భారత్ కు మార్క్స్ అంబేద్కర్ అని చెప్పిన గొప్ప కళాకారుడు ఆయన. ఇలా చరిత్రలో చూడండి, కమ్యూనిజానికి కూడా అంబేద్కర్ ఇలా మార్క్స్ అయ్యాడు. అలాంటి స్థితిలో ఈ పిల్లవాడు పాటను ఎమ్మటి పెట్టుకొని ఊరూరా తిరిగాడు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎంత దుఃఖం! సాయిచంద్ పాడుతా ఉంటే, సాయిచంద్ ఎగురుతా ఉంటే మీ అందరం కింద కూర్చునే వాళ్ళం, ప్రసాద్ మీ అందరం స్టేజ్ మీద ఉండేవాళ్ళం. ఓ ఎంపీ కొరుగులో ఉన్నట్టుంది, ఒక ఎంపీని నేను మాట్లాడతానని తెల్ల బట్టలు వేసుకొని వచ్చాడు. వస్తే ఒక మామూలు జీతగాడు, ఓ మామూలు జీతగాడు సాయిచంద్ పాటను ఆపి ఒక ఎంపీ నేను మాట్లాడతానని వస్తే స్టేజీ కింద కూర్చున్న ఒక అతను లేచి ఆ ఎంపీని గల్లబట్టి ఇసిరి అవతల కొట్టి సాయి నువ్వు పాట పాడని చెప్పాడు. ఎంత గుండెలు రగిలిపోయే బాధను మొత్తం కూడా తన గుండెల్లో వేసుకొని ఊరూరా పల్లె పల్లెనా తిరిగారు ఆ రోజు కళాకారులందరూ. ఆ రోజు రసమయ్య బాలకృష్ణ అయితేంది, గోరెటెంకర్ అయితేంది, జయరాజ్ అయితేంది, గద్దరన్న అయితేంది, గూడంజే అయితేంది, అసలు ఎంతమంది కవులు ఉసిళ్ల పుట్టలాగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. పాల్గొన్న తర్వాత ఆ ఉద్యమం ఒక దశకు వచ్చింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఓ 120 మంది లీస్ట్ పట్టుకొని మేము అందరం వెళ్ళాము అయ్యా, తెలంగాణ వచ్చింది, 120 మంది కళాకారులు ఇల్లు వదిలి, వాకిలు వదిలి, భార్యను వదిలి, పిల్లలను వదిలి, ఇగో ఈ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడారు, వాళ్ళందరికీ ఫస్ట్ నువ్వు ఉద్యోగం ఇయ్యని చెప్పాం. ఆయన గొప్ప మనసుతోటి దాదాపు 120 మంది పేర్లు రాస్తే 120 మందికి టిక్ చేసి ఉద్యోగాలు ఇచ్చాడు. మేమందరం కూడా ఆ సందర్భంగా ఆయనకు థ్యాంక్స్ చెప్పాం. సాయిని కూడా ఉద్యోగం తీసుకోమంటే నేను తీసుకోను అని చెప్పాడు. వర్త్ ఉండి, కష్టపడే గుణం ఉండి, ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగిన వాడు ఎవడైనా ఉంటే ఈ చిన్న 26, 27, 30 వేల ఉద్యోగం నాకు అవసరం లేదు, నాకు శక్తి ఉంది, ప్రపంచంతో కొట్లాడతానని సాయి నిలబడ్డాడు ఆ రోజు. అప్పుడు నన్ను అడిగాడు, సాయి మనం ఏం చేస్తే బాగుంటదన్నా? ఎట్లా అంటే, నువ్వు విప్లవోద్యమంలో తిరిగి విప్లవాన్నంతా ఒకళ్ళు గొప్ప చెప్పి మళ్ళీ ఒడ్డునకు వచ్చాం, మళ్ళా తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ అంతా
मल वेरे वाली वडर गुक्कुंटे नीकु एमी मिगलदु मन गोंतु मन आट मन पाट मन जीवितालु मोत्तं कूडा अधिकारंलोकि राकुंडा ఏ స్పేస్ దొరికితే ఆ స్పేస్ లో నువ్వు ఉండగలగాలి సాయి నీకు అలాంటి చైతన్యం ఉంది కాబట్టి నువ్వు నిలబడగలవు అని అంటే అప్పుడు ఆయన ఏది ఇస్తే అది తీసుకోవడానికి ప్రిపేర్ అయ్యి ఆయన ఆ గవర్నమెంట్ లో ఒక పోస్టును తీసుకోవడం జరిగింది అదే గొప్ప పోస్ట్ కాదు కానీ సాయి ఊహలు చాలా గొప్పగా ఈ రోజు చాలా మంది నేను ఓపెన్ గా చెప్తున్నాను పార్లమెంట్ లో అసెంబ్లీలో ఏ దళిత నాయకుడు కూడా మాట్లాడని విషయాలు సాయి గనుక ఎమ్మెల్యే అయితే పార్లమెంట్ అసెంబ్లీలో కొట్లాడేవాడు నోరు మూసుకొని బారిసలాగా ఉండేవాడు కాదు సాయి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన కలిగిన వాడు లక్షలాది ముందు వేలాది ముందు దొరలందరూ వేదిక మీద కూకుంటే ఎవడు చెప్పిండ్రా మీకు తక్కువ కులమని ఎవడు చెప్పిండ్రా మీకు ఎక్కువ కులమని నువ్వు నడిచేటప్పుడు నువ్వు పాదం బయట పెట్టాలంటే చెప్పులు కొట్టింది నువ్వు మేము నీ పాడ బయట పెట్టాలంటే డప్పు కొట్టింది మేము రా అని చెప్పిన ఘనుడు ఎవడైనా ఉన్నాడంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనని అందిపుచ్చుకున్నవాడు సాయి చందు సాయి చందు మీరు గమనించినట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన ఎక్కడ అమలు చేశాడు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు వీధులలో అంబేద్కర్ గురించి కానీ అంబేద్కర్ ఆలోచనని ఎవడు అమలు చేయడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనని సాయి ఎక్కడ అమలు చేశాడో నేను ఓపెన్ గా చెప్తున్నాను ఈ రోజు ఆయన పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఒక ఉన్నత కులం అమ్మాయిని ప్రేమించాడు చాలా ప్రెషర్స్ వచ్చాయి మేమందరం ఎంట నిలబడ్డాం సాయి నువ్వు అమ్మాయి పెళ్లి చేసుకోవాల్సిందే నీ కోసం నీ కుటుంబం కోసం కాదు ఈ వ్యవస్థ మార్పు కోసం ఓ ఎర్రటమ్మాయిని చాలా మీటింగులలో చెప్తాను ఎక్కడి నుంచి చెప్తుంటే జయరాజ్ అంటే సాయిని చూసే చెప్పేది నేను ఓ ఎర్రటమ్మాయిని అల్లటమ్మాయి యాపిల్ మన జిన్నె పండు లాంటి సాయిని ఒక ఎర్రటి అమ్మాయి పెళ్లి చేసుకుంటే వాళ్ళ గుట్టే పిల్లలు ఓ యాపిల్ కలర్ లో పుడతారని చెప్పేది ఎక్కడి నుంచి నేను సాయిని చూసే చెప్పడం మొదలు పెట్టాను చాలా కష్టాలు అనుభవించాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టారు పిల్లలు పుట్టిన తర్వాత ఇలా ఐఏఎస్ ఐపీఎస్ లు కూడా వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్ కావాలని కొట్లాడి కులం పేరు రాపించుకుంటారు సాయి మాత్రం తన పిల్లల్ని దాదాపు 10 స్కూళ్ళు వెంట పెట్టుకొని తిరిగాడు కులం మతం లేకుండా నా పిల్లలు జాయిన్ అవుతారని చెప్పాడు అలా ఓ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనకు అది పార్లమెంట్ అయితే పార్లమెంట్ అసెంబ్లీ అయితే అసెంబ్లీ వేదిక చేసుకునే ఆలోచనతోటి ఉన్న ఒక నా తమ్ముడు వెళ్ళిపోవటం ఎంత ఎంత సమాజానికి ఎంత నష్టం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను కాబట్టి సాయి చచ్చిపోయాడని నేను బాధపడట్లేదు సాయి బతుకుంటాడు అలాంటి ఆలోచనలు అలాంటి స్పిరిట్ని ఒక మంచి పని చేయదలుచుకున్నప్పుడు నువ్వు పెళ్లి చేసుకోదలుచుకున్నప్పుడు నువ్వు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు నీకు అధికారం వచ్చేటప్పుడు ఎలా ఉపయోగపడాలి సమాజాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే విషయాన్ని సాయి మనకు చెప్పి వెళ్ళిపోయాడు మంచి ఒక టైంలో మంచి ఉన్నతమైన వసంతం రాబోతుంది మండు టెండల్లో మనం అందరం కూడా ఉక్కపోతతోటి బాధపడుతున్నాము వసంతం వస్తుంది 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 అనుకునే టైంలో ఆ సాయి వెళ్ళిపోవటం అనేది జరిగింది అయితే నేను ఈ సందర్భంలో మనం అందరం దిగులు పడి బాధపడటం కాదు అమ్మా ఆయన భార్య ఉంది నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు సాయి నీకు ఒక చరిత్రనిచ్చిపోయాడు సాయి నీకు ఒక గ్లామర్ ఇచ్చిపోయాడు సాయి నీకు ఇద్దరు పిల్లల్ని ఇచ్చిపోయాడు సాయి ఆలోచన ప్రకారం ఒక కులరహితంగా ఆ పిల్లల్ని పెంచండి సాయి ఆలోచన ప్రకారం రేపు ఏ పవర్ వచ్చినా కానీ నువ్వు సాయిలాగా పనిచేయటానికి ముందుకు రావాలనే విషయాల్ని ఆ అమ్మాయికి కూడా గుర్తు చేస్తున్నాను వాళ్ళ తండ్రి చిన్నప్పటి నుండి ఇదే ఆలోచనలతో విప్లవం కోరుకున్నాడు బాబాసాహెబ్ ఆలోచన కోరుకున్నాడు ఓ సమసమాజం కులం లేని మతం లేని సమాజాన్ని కోరుకొని వెంకట్రావు గారు ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పనిచేస్తున్నాడు అలాంటి తండ్రి బిడ్డడుగా సాయి అలా లేకపోవచ్చు కానీ ఆయన కోడలు మనవలు మనవరాళ్ళు ఉన్నారు వాళ్ళైనా ఇలాంటి ఆలోచన కోసం పనిచేయాలని ఈ సభలోకి వచ్చిన మీరందరూ కూడా ప్రభుత్వాన్ని ఏ కష్టం మనది ఉపయోగించుకుంటాడు వాడా మన శ్రమ అంతా దారిపోయటమైనా మన పని అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకుంటే తప్పు లేదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను కేవలం పాటలు విసరటం కాదు అధికారంలో ఉన్నది దించటం అధికారంలో ఎక్కించడానికే
చరిత్రలో ఇన్ని కాల ఇన్ని రోజులు మనం అందరం పని చేశాం కాదు అధికారంలో కూడా పాట ఉపయోగపడతది అధికారంలో కూడా ఉపయోగపడాలనే విషయాన్ని నేను ఆ రోజు నుంచి ఈ రోజు చెప్తున్నాను రియల్ వేదిక మీద చాలా మంది ప్రతినిధులు ఉన్నారు అందరికంటే అసెంబ్లీలో బాగా చదివిన రసమై బాలకిషన్ ఉన్నాడు అద్భుతమైన పాటలు పాడగలిగే గోరేడెంగన్న ఉన్నాడు ఈ రోజు నిన్నటి దాకా బానిసల తరం నడిసింది రేపటి నుండైనా గాని తిరగబడే సైన్యంలాగా అసెంబ్లీ అయితే అసెంబ్లీ పార్లమెంట్ అయితే పార్లమెంట్ మీ గొంతులు విప్పాలి మీరు విప్పినప్పుడే సాహిత్యందుకు వారసులు అవుతారు విప్పనప్పుడు తరతరాల చరిత్రలో కలిసిపోతారు ఈ రోజు మతం రాజ్యమేలుతుంది నడిబదర్లో నగ్నంగా స్త్రీలను ఊరేగిస్తున్నారు కులం పేరుతోటి మతం పేరుతోటి దాడులు చేస్తున్నారు ఇలాంటి స్థితిలో మనమందరం తిరగబడి కొట్లాడాలి మనమందరం బాబాసాహెబ్ ఆలోచనతోటి పని చేయాలి ఓ సుందర సుశందన నందనవనము లాంటి నవభారతాన్ని నిర్మించడానికి వేల పూలు వికసించాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని తెలియజేస్తూ అది అవసరమైతే విప్లవం కూడా అవసరమే నేను అన్నల పాట పాడాము అన్నలు చెడ్డ సిద్ధాంతం కాదు జారు చక్రవర్తులకు వ్యతిరేకంగా రష్యాలో తిరుగుబాటు ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి ఒక డెమోక్రటిక్ లేడు కాబట్టి ఆయుధాలతో తిరగబడి మీరు రాజును కూల్చారు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ కమ్యూనిజం తర్వాత ఒక డెమోక్రటిక్ వాయిస్ తీసుకొచ్చాడు అంతకంటే పాలిషుడు విప్లవాన్ని తీసుకొచ్చాడు కాబట్టి ఇలా మనం ప్రజాస్వామ్యబద్ధంగానే ఈ దేశంలో విప్లవాన్ని సాధించాలంటే భారత్ మార్క్స్ అంబేద్కర్ అనే విషయాన్ని సాయిబాడాడు నేను చెప్పాను రేపు మీరు కూడా విప్లవోద్యమాల ఏంటి బహుజన ఉద్యమాల ఏంటి కడుపు గాలిన ప్రతివాడు కూడా ఎలా విప్లవం ఎలా వస్తుందో ఎవడు చెప్పలేడు మనమందరం సైలెన్స్ గా రోడ్ల మీదకి రాని రోజుల్లో ఉద్యోగం ఇవ్వకుంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మొత్తం తగలబెట్టారు పొల్లగాళ్ళు అలాంటి చరిత్ర ఎప్పుడన్నా చూసాము మనం పోలీసు వాళ్ళను కొట్టారు రైళ్లను ఆఫ్ చేశారు ఏంట్రా తెల్లారే వరకే ఈ విప్లవం అంటే ఎవడికి తెలియదు ఆ విషయం కాబట్టి విప్లవం ఏ మార్గంలో వస్తుందో ఎట్లా వస్తుందో ఎవడు చెప్పలేడు కాబట్టి ఆ మార్గంలో మనందరం ఎంతో కొంత పాటై మాటై ఆటై మనందరం పనిచేయాల్సిన బాధ్యత ఉన్నదని తెలియజేస్తూ సాయి చనిపోలేదు మనందరి గుండెల్లో పదిలంగా ఉంటాడు ఆ కుటుంబాన్ని ఆయన పిల్లల్ని ఆయన తండ్రిని ఆ కుటుంబాన్ని కూడా మనం చేదోడు వాదోడుగా ఉండి మన దారిలో తీసుకెళ్లవలసిన బాధ్యత ఉందనే విషయాన్ని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.